ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్లేస్ గోల్కొండ రాయల్ ఆర్మరీ పెట్టుకునే ప్లేస్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది కింగ్స్ బెడ్రూమ్ అండి. యాక్చువల్గా చూసుకుంటే విన్నారుగా మీరే అక్కడ ఆ కార్నర్లో మాట్లాడితే ఈ ఇక ఇది వచ్చేసి రాయల్ డ్యాన్సింగ్ ఏరియా. ఏం దేవుడు అంత బాగున్నారా, నేను మీనాకేష్ బిహారీ. ప్రస్తుతం మనం చూస్తున్న వీడియో వచ్చేసి గోల్కొండ సిరీస్లో చివరి వీడియో అండి. ఇంకా ఇక్కడతో గోల్కొండ సిరీస్ అయితే అయిపోబోతుంది. ఇంకా మంచి మంచి సిరీస్లు ముందుకైతే రాబోతున్నాయి అనుకోండి. పాయింట్కి వస్తే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి భాగ్యమతి ప్యాలెస్ అండి. అయితే ఆమె ఇక్కడైతే లేదనుకోండి, దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఆ కారణం ఏంటో తెలుసుకోవడానికంటే ముందు అసలు భాగ్యమతి ఎవరన్నది మనందరికీ తెలుసు. ఆమె పేరు మీదనే భాగ్యనగరం ఈ హైదరాబాద్ నగరాన్ని అయితే కట్టాడు మన మహమ్మద్ కులీ కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షాకి భాగ్యమతి అంటే చాలా ఇష్టం. ఆమె కోసం ఆయన ఏం చేశాడంటే ఈ గోల్కొండ పక్కన, ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, ఈ నది గోల్కొండ పక్కనే ఉంటుంది, ఇదే మూసీ నది. ఈ మూసీ నదిని దాటుకొని అటువైపు ఉన్న హైదరాబాద్ నగరానికి వెళ్ళి ఆమెను ప్రేమించేవాడంట. సో ఆమెను ప్రేమించాడు కాబట్టి ఆమె కోసం ఈ మందిరాన్ని అయితే ఇక్కడ కట్టించాడు. కానీ ఆమెకు కొన్ని కారణాల వల్ల ఈ మందిరంలో ఏ రోజు ఉండలేదండి. దానికోసమే ఆ భాగ్యనగరం హైదరాబాద్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. ఆయన కేవలం ఆయన ప్రేమ కోసమే హైదరాబాద్ని డెవలప్ చేసుకుంటూ వస్తే ఆ ప్రేమకు చిహ్నమే ఇప్పుడు మనం ఉన్న భాగ్యనగరం హైదరాబాద్ అండి. సో ఇంకా ఎందుకు ఆమె ఈ ప్యాలెస్లో ఉండలేదు అన్న విషయానికి వస్తే, మహమ్మద్ కులీ కుతుబ్ షా వాళ్ళ నాన్నగారికి భాగ్యమతిని ప్రేమించడం ఇష్టం లేదంట. సో ఇష్టం లేకపోయేసరికి ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా భాగ్యమతిని ఎక్కువగా కలుస్తున్నానన్న విషయం తెలుసుకొని ఆమెను బంధించాడంట. ఆమెను బంధించిన తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా రాజయ్యి ఆమెను విడిపించి ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆమెకు అంత అవమానం జరిగింది కాబట్టి ఆమె గోల్కొండలో ఉండడానికి ఇష్టపడలేదండి. ఇంత పెద్ద మందిరం ఆమె కోసం కట్టినా కూడా ఆమె ఏ రోజు గోల్కొండలో ఉండడానికి ఇష్టపడలేదు. ఆమె కేవలం ఆయన మహమ్మద్ కులీ కుతుబ్ షా కోసం గోల్కొండకి వచ్చి మళ్ళీ భాగ్యనగరానికి వెళ్ళిపోయేది. సో అదంతా జరిగింది కాబట్టి ఆయన బాధపడి ఏం చేశాడంటే ఆమె పేరు మీద ఒక నగరాన్నే నిర్మించడం మొదలుపెట్టాడు. అదే హైదరాబాద్ నగరం. సో హైదరాబాద్లో చూసుకుంటే చాలా పెద్ద పెద్ద రాయల్ ప్యాలెస్లు మనకు కనిపిస్తాయి. ఆ ప్యాలెస్లన్నీ ఆ భాగ్యమతి చిహ్నంగా కట్టిన ప్యాలెస్లే అండి. ఆ తర్వాత ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగానే తానిషా రాజుల వరకు ఇక్కడే పరిపాలన చేశారు. ఆ తర్వాత వచ్చిన నిజాం నవాబులు వాళ్ళ పరిపాలనను హైదరాబాద్ నుంచి మొదలుపెట్టారండి. అప్పటికే ఈ గోల్కొండ అంతా వీక్ అయిపోయి పడిపోయే స్టేజ్లోకి వచ్చేసింది. మెయిన్ ఉన్న రాజప్రాసారాలన్నీ పడిపోయే స్టేజ్లోకి వచ్చేసాయి. సో అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే నిజాం నవాబులు ఇంకా ఇక్కడే గోల్కొండలోనే ఉండి రాజ్య పరిపాలన చేయడం కష్టమవుతుందని తెలుసుకొని, సో వాళ్ళు డెవలప్మెంట్ చేసిన అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చిన హైదరాబాద్ నగరాన్ని వాళ్ళ రాజ్యంగా అంటే వాళ్ళ రాజ్యానికి రాజధానిగా నిర్మించుకొని అక్కడి నుంచి ఆ పాత బిల్డింగ్లు ఏవైతే వాళ్ళు కట్టినవి ఉన్నాయో ఆ బిల్డింగ్స్లో నుంచి పరిపాలన చేసుకుంటూ వచ్చి ఆ తర్వాత వాళ్ళు సొంతంగా కొన్ని బిల్డింగ్స్ అయితే కట్టుకున్నారండి. ఆ బిల్డింగ్సే ఇప్పుడు మనం చూస్తున్న కోర్టు బిల్డింగ్స్ అవన్నీ అనుకోండి. ఇప్పుడు చౌమహల్ ప్యాలెస్ కావచ్చు, కోర్టు బిల్డింగ్స్ కావచ్చు. అదేనండి, నేను ఇందాక పైన నుంచి చూపించాను కదా, కింగ్ అక్కడ నిలబడి ఇక్కడికి వచ్చి లైన్లో ప్రజలు నిలబడాలి. వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నా, లేకపోతే ఎవరైనా ఆయన్ని రాత్రిపూట కలవడానికి వచ్చినా, లేకపోతే పని లేని సమయాల్లో ఆయన్ని కలవడానికి, అంటే పైన అది దర్బార్ జరుగుతుంది కదా, దర్బార్ జరగని టైంలో అతన్ని కలవడానికి వచ్చినా ఇక్కడే నిలబడి కలిసేవాడు అనమాట. సో ఇక్కడ క్లాప్స్ కొట్టి సిగ్నల్ ఇస్తే రాజుకి ఆ సిగ్నల్ పంపించి ఆయన్ని అక్కడికి పిలిపించేవారు. సో నేను పైన నుంచి చూపిస్తున్నాను కదా, సో అక్కడ వాళ్ళు కూర్చున్నా చూడండి, అక్కడి నుంచి మాట్లాడేవారు. ఇక్కడ నుంచి ఎవరైనా ఏదైనా కత్తి విసిరినా ఆ రాజుకు తగలపోకుండా సెక్యూర్గా ఉండే ప్లేస్ కాబట్టి ఆయన అక్కడి నుంచినే మాట్లాడేవారు. అంటే ఇదంతా మామూలుగా వీళ్ళు ఎవరంటారు మినిస్టర్స్ వాళ్ళు వీళ్ళు ఉండే ఏరియా, అలాగే ప్రజల్ని ఏదైనా ఎమర్జెన్సీ కోసం పిలిపించి మాట్లాడే ఏరియా అన్నమాట. ఇదంతా అది చూస్తున్నారు.
ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది కింగ్స్ బెడ్రూమ్ అండ్ యాక్చువల్గా చూసుకుంటే ఈ కింగ్స్ బెడ్రూమ్ అనేది ఈ రాయల్ ఏరియాలో మిడిల్లో ఉంటుంది. అసలు ఈ కింగ్స్ బెడ్రూమ్ ఇక్కడ ఉందని ఎవ్వరికి తెలియదు. అంత రహస్యంగా ఉంటుంది, అంతే సెక్యూరిటీగా కూడా ఉంటుందండి. ఇంత లోపలికి ఎవ్వరూ రాలేరు. చుట్టూ ఏ ఒక భవనాలు, ఆ క్వీన్స్ ప్యాలెసెస్ కావచ్చు, లేకపోతే సెక్యూరిటీ గార్డ్స్ ఉండే ప్యాలెసెస్ కావచ్చు, గుర్రాలను పెట్టే శాలలు కావచ్చు, అవన్నీ ఉన్నాయి. మధ్యలో కింగ్స్ బెడ్రూమ్ ఉంది. సరే, ఈ కింగ్స్ బెడ్రూమ్కి ఒక స్పెషాలిటీ అయితే ఉందండి. అక్కడ మనం ఏవైతే పిల్లర్స్ చూస్తున్నామో ఆ పిల్లర్స్ మధ్యలో ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ హోల్స్లో మెయిన్ సెక్యూరిటీ గార్డ్స్ 4 మెంబర్స్, బలవంతమైన సెక్యూరిటీ గార్డ్స్ ఉండేవాళ్ళు. ఇంకా మిగతా కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్స్లో ఇంకొక 4 సెక్యూరిటీ గార్డ్స్ ఎక్స్ట్రాగా ఉండేవాళ్ళు. మధ్యలో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ఏమీ మాట్లాడుకోవడానికి వీల్లేదు. వాళ్ళు లోపల ఉంటారు, వాళ్ళు ఏమైనా మాట్లాడితే రీసౌండ్ వస్తుంది, రాజుకు డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మాట్లాడుకోవడానికి వీలు లేకుండా ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ లోపల ఉంటారు. సో ఆ కార్నర్స్కి ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కోసమే వాళ్ళ ఒక టెక్నాలజీని అయితే అప్పట్లో కనిపెట్టారు. ఆ టెక్నాలజీ ఏందో మీరే చూడండి. సో నేను ఏం చేస్తానంటే, నాకు ఎవ్వరు వాలంటీర్ లేరండి ఇక్కడ, నేను అలోన్ ఉన్నాను కదా, ఎవరిని అడగడానికి కూడా లేదనమాట. నేను ఏం చేస్తానంటే కెమెరా ఇక్కడ పెడతా, ఇక్కడ పెట్టి అక్కడికి వెళ్ళి మాట్లాడతా, అక్కడి నుంచి మీకు వినిపిస్తుందా లేదా మీరే చెప్పండి. సో ఈ కార్నర్లో కెమెరా పెట్టా నేను, చూద్దాం వినిపిస్తుందా లేదా అని. ఆ కార్నర్కి వెళ్ళి మాట్లాడతారండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ కార్నర్కి వెళ్ళి మాట్లాడతా, లాస్ట్లో ఉన్న కార్నర్కి. విన్నారుగా మీరే, అక్కడ ఆ కార్నర్లో మాట్లాడితే ఈ కార్నర్ కనిపిస్తుంది. అంటే ఆపోజిట్ 4 కార్నర్స్కి, ఒక్క కార్నర్లో ఎవరు మాట్లాడినా మిగతా 4 కార్నర్స్కి వినిపిస్తుందండి. ఆ టెక్నాలజీని అయితే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అప్పట్లోనే గోల్కొండ కోటలో. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్న డిస్టర్బెన్సెస్ వల్ల అంత క్లారిటీగా అయితే వినిపించట్లేదు అనుకోండి. సో ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు గుసగుసలు మాట్లాడుకోలేరు కదా, అందుకోసం ఆ కార్నర్లో వాళ్ళు ఏదైనా గుసగుస మాట్లాడాలంటే ఈ కార్నర్లో ఉన్నవాడికి వినిపిస్తుంది. ఈ కార్నర్లో ఉన్నవాడు ఏదైనా గుసగుస మాట్లాడాలంటే ఆ కార్నర్లో ఉన్నవాడికి వినిపిస్తుంది. ఆ టెక్నాలజీని వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్లో తీసుకొని వచ్చారు. అదేం పెద్ద బ్రహ్మ విద్యనో మ్యాజికో లాజికో కాదు, అది లాజిక్ యాక్చువల్గా. ఆ టెక్నాలజీని ఆ టెక్నాలజీలో తీసుకొని వచ్చారు. ఆ పైన ఉన్న కార్వింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల తీసుకొని వచ్చారు. సేమ్ కార్వింగ్స్ మనము గోల్కొండ ఫస్ట్ వీడియోలో ఎంట్రెన్స్లో చూసాం కదా. ఇప్పుడు క్లాప్స్ కొడితే మొత్తం గోల్కొండలో పైన రాజదర్బార్ వరకు ప్రతిధ్వనిస్తుంది అని ఒక ప్లేస్ చూపించిన కదా, అలాంటి టెక్నాలజీలోనే ఒక చిన్న మార్పులు చేర్పులు చేసి అయితే తీసుకొని ఇంట్రడ్యూస్ చేశారండి. సో దానివల్లనే అక్కడ ఏదన్నా సరే చిన్నగా మాట్లాడినా ఇక్కడికి వినిపిస్తుంది. వాళ్ళు ఏది కమ్యూనికేట్ చేసుకోవాలన్నా అక్కడి నుంచినే కమ్యూనికేట్ చేసుకునేవాళ్ళు అనమాట, రాజుకు ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా. ఇప్పుడు పొరపాటున రాజుకు నిద్ర డిస్టర్బెన్స్ అయిందంటే ఆ రోజు వానికి మోడీ వాడి తలగై తెగి పన్నట్టే. సో అందుకే వాళ్ళు ఈ టెక్నాలజీని అయితే ఇంట్రడ్యూస్ చేసుకున్నారండి అప్పట్లో. ఇక ఇది వచ్చేసి రాయల్ డ్యాన్సింగ్ ఏరియా అండి. ఇక్కడ తారామతి, ప్రేమామతి, భాగ్యమతి వీళ్ళు డ్యాన్స్ చేసేవాళ్ళంట. సో వాళ్ళు మంచి డ్యాన్సర్స్, వాళ్ళని ఇక్కడికి పిలిపించి డ్యాన్స్ చేయించేవాళ్ళంట. ఇక్కడ మనకు షెల్ఫ్లు ఏవైతే కనిపిస్తున్నాయో ఆ షెల్ఫ్లో క్యాండిల్స్ పెట్టి దాని ముందర రంగురాళ్ళు ముందర పెట్టి తిప్పేవాళ్ళంట అండి. ఆ రంగురాళ్ళు క్యాండిల్ ముందర తిప్పడం వల్ల ఆ రాళ్ళలో నుంచి వచ్చిన లైట్ ఏమయ్యేదంటే డిస్కోలాగా, అంటే ఒక డిస్కో సెట్, ప్రస్తుతం మనం చూస్తున్న డిస్కో సెట్ ఎలా ఉంటుందో అలాగా ఈ ప్రాంతం అంతా డిస్కో ఏరియాలాగా చేంజ్ అయ్యేదంట అప్పట్లో. సో అలాగా వాళ్ళు అది యూస్ చేసుకొని ఈ ఏరియాని ఒక డిస్కో ఏరియాలాగా తయారు చేసుకొని ఉంచుకున్నారంట. సో ఇప్పుడు నర్తకి వచ్చి ఆమె డ్యాన్స్ చేసేటప్పుడు ఏ కలర్ లైట్లు కావాలో ఆ కలర్ లైట్లు ఆ స్టోన్స్ యూటిలైజ్ చేసుకొని ఆ లైట్ వచ్చేలాగా క్రియేట్ చేసేవాళ్ళంట. ఇక ఈ ఫౌంటైన్ ప్రస్తుతం ఇప్పుడు పెట్టిన ఫౌంటైనే, కానీ ఇంతకుముందు కూడా ఈ ఏరియాలో ఫౌంటైన్ ఉండేది. ఇది పాత ఫౌంటైన్ అయితే కాదు మనం చూస్తున్నది, కొత్త ఫౌంటైనే అనుకోండి.
అలివి కాని వెన్నెల అడవిన కాచినట్టు అని అంటా అంటారు కదా మన పెద్దలు. ఇప్పుడు రాజు లేకోకుండా వాళ్ళు అక్కడ ఎంత నృత్యం చేసినా ఏం లాభం? రాజు ఉండాలి కదా, రాజు ఉండాలంటే రాజు కూర్చోడానికి ఒక స్థానం ఉండాలి కదా. ఆ ఎదురుగా చూస్తున్న ప్లేస్ వచ్చేసి రాజు కూర్చునే స్థానం అండి. అక్కడ కూర్చునే రాజు ఇక్కడ జరుగుతున్న నృత్యాన్ని అంతా చూసేవాడు. మనం చూస్తున్న ఈ ఏరియా వచ్చేసి క్వీన్స్ బాత్ ఏరియా అండి. ఇక్కడ రాణి వచ్చేసి ఆమె స్నానం ఆమె చేసుకునేదంట అండి ఇంతకుముందు. సో ఆమె కోసం ఆమెకి కావాల్సిన వస్తువులన్నీ అక్కడ కనిపిస్తున్న గూట్లలో పెట్టి ఉంచేవాళ్ళంట. ఈ గూట్లన్నీ ఆమె కావాల్సిన వస్తువులు, ఆమెకు కావాల్సిన చీరలు, ఆమెకు కావాల్సినవి ఏమన్నా ఉంటాయి కదా ఆమె పర్సనల్స్ ఏమన్నా, అవన్నీ అక్కడ పెట్టుకునేవాళ్ళంట. ఇక్కడ టాయిలెట్ మనం మామూలుగా ఇండియన్ టాయిలెట్ ఎలా వెళ్తాము అలా టాయిలెట్కి వెళ్ళేవారనమాట. వీళ్ళు ఎవరైతే రాయల్ పీపుల్ ఉన్నారో వాళ్ళు టాయిలెట్కి వెళ్ళి వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత లో క్లాస్ పీపుల్ ఉంటారు కదా, అంటే మనం తెలుగులో చెప్పకూడదు కానీ తక్కువ జాతి జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళని పని మనుషులుగా పెట్టుకొని వాళ్ళు చేయి పెట్టి అందులో నుంచి క్లీన్ చేసేవాళ్ళంట, అందులోకి చేయి పెట్టి దాన్ని క్లీన్ చేసేసేవాళ్ళంట. మనం చూస్తున్న ఈ ఏరియా వచ్చేసి తారామతి మహల్ అండి. యాక్చువల్గా ఈ తారామతి మహల్ లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా బ్యారిగేడ్స్ అయితే అడ్డం పెట్టేశారు. అది ఎందుకు పెట్టారు అంటే తారామతి ఆత్మ రాత్రిపూట కొన్ని వేళలో ఇక్కడ తిరుగుతుంది అని ఇక్కడ నమ్మకం. మామూలుగా హైదరాబాద్లో ఉన్న హాంటెడ్ ప్లేసులు అని సెర్చ్ చేస్తే గోల్కొండ ఫోర్ట్లో ఈ తారామతి మహల్ వస్తుంది. ఇంతకుముందు లైట్ షో అనేది ఈ డ్యాన్సింగ్ ఏరియా దగ్గర జరిగేది, దాన్ని ఈ మధ్య ఆపేశారు. దానికి కారణం ఈ తారామతి మహలేనండి. సరే ఎందుకు ఆపేశారు, ఏం జరిగింది అన్న విషయానికి వస్తే, ఈ గోల్కొండలో ఓవరాల్గా ఈవినింగ్ 6:30 to 7 ఆ టైం నుంచి 11:30 to 12 వరకు లైట్ షోస్ అయితే జరుగుతాయి. ఓవరాల్గా 4 లాంగ్వేజ్లో జరుగుతాయండి, 3 లాంగ్వేజ్లో జరుగుతాయి, హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు అని 3 లాంగ్వేజ్లో లైట్ షో అయితే జరుగుతుంది. తెలుగు లైట్ షో వచ్చేసి ఓవర్ నైట్ జరుగుతుంది, అది కంప్లీట్ అయ్యేసరికి 11:30 అవుతుంది. సో అక్కడ ఉన్న చైర్లన్నీ వాళ్ళు క్లియర్ చేసుకొని అంతా ఆ ఏరియాని అంతా క్లీన్ చేసేసరికి 12 అవుతుంది. 12 దాటిన తర్వాత విపరీతమైన భయంకర శబ్దాలు అన్నది ఈ ఏరియాలో రావడం మొదలైందంట. సో ఇంక అప్పటి నుంచి అక్కడ ఉన్న వర్కర్స్ భయపడి ఈ తారామతి మహల్ దగ్గర జరుగుతున్న లైట్ షోని ఏం చేశారంటే వాళ్ళు మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి చేంజ్ చేశారండి. ఇప్పుడు ప్రస్తుతం లైట్ షో, ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మనం గోల్కొండ పోయి లైట్ షో చూడాలన్నా కూడా మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే లైట్ షో జరుగుతుందండి. ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి తారామతి మాస్క్ అండి. ఇక్కడ చూస్తే ఆమె పేరు మీదనే మాస్క్ కట్టించారు. ఆమె ఇక్కడికి వచ్చి ప్రేయర్స్ చేసుకునే వాళ్ళంట, అప్పట్లో నమాజ్ అది ఇక్కడ చేసుకునే వాళ్ళంట అండి. ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్లేస్ గోల్కొండ రాయల్ ఆర్మరీ పెట్టుకునే ప్లేస్ అండి. వాళ్ళ ఆర్మరీని అంతా ఇక్కడే స్టోర్ చేసుకునే వాళ్ళంట. ఆర్మరీ అంటే కత్తులు, గన్ పౌడరు, తర్వాత గన్ బుల్లెట్స్, అలాగే ఆ మందు గుళ్ళు వస్తాయి కదా అంటే ఫిరంగి గుళ్ళు, ఫిరంగిలు, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా ఇక్కడే స్టోర్ చేసుకునే వాళ్ళంట. ఇంతకుముందు ఇది 4-story బిల్డింగ్ అంట అండి, 4-story హైట్ ఉండేదంట. సో ఎన్మీస్ చేసిన దాడిలో ఇదైతే డ్యామేజ్ అయిపోయింది. ఇప్పటికీ మనం లోపల చూసుకుంటే అప్పటికి సంబంధించిన గన్నులు, ఒక్కొక్క గన్ను 20 feet లాంగ్, అది అక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఆ గన్నులు, ఒక్కొక్క గన్ను 20 feet లాంగ్. ఆ తర్వాత వాళ్ళు యూస్ చేసుకున్న ఫిరంగి గుళ్ళు కానీ, అప్పట్లో యూస్ చేసిన బుల్లెట్స్ కానీ అవన్నీ ఇప్పటికీ పెట్టారు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నది గన్నులండి. అక్కడికి లోపలికి వెళ్ళడానికి లేదు దగ్గర పోయి చూపిద్దామంటే. సో అందుకే దూరం నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు ప్రస్తుతం నేను హెవీ గన్స్. సో ఇంకా ఇక్కడ స్టోర్ చేసుకునేది అవి బుల్లెట్స్ అండి. చూసిన రౌండ్గా బాల్స్ మాదిరి ఉన్నాయి కదా, సో అవి క్యానన్ బాల్స్ అండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ అంతా ఆర్మరీ పెట్టుకునే వాళ్ళంట అండి, అంటే వాళ్ళకు సంబంధించిన కత్తులు అలాంటివి. సో ఇక్కడ కూడా ఇంకొక గుండు ఉంది చూస్తున్నారా అలా. సో ఇక్కడ ఈ లాస్ట్లో కత్తులు ఉన్నాయి చూడండి, అదిగో కత్తులు. సో అలా వాళ్ళు ఆర్మరీ స్టోర్ చేసుకున్న ప్లేస్ అంట అండి ఇది. ఇక్కడే వాళ్ళ ఆర్మరీని స్టోర్ చేసుకున్నారు. అది కూడా ఎట్లా అంటే ఎంట్రన్స్కి చాలా దగ్గరగా ఉంటుందండి ఆర్మరీ. సో పొరపాటున ఏదైనా యుద్ధం స్టార్ట్ అవుతా ఉందంటే వాళ్ళు ఎక్కడో లోపల నుంచి వాళ్ళకు కావాల్సిన ఆయుధాలు తీసుకొని వచ్చి టైం వేస్ట్ చేయకుండా ఎంట్రన్స్లోనే పక్కలోనే కట్టుకున్నారండి. సో ఈ ఎంట్రన్స్లో నుంచి దబామని వాళ్ళకు కావాల్సిన ఆయుధాలు వాళ్ళు తీసుకొని బయటికి వెళ్ళిపోయి యుద్ధం చేసేలాగా వాళ్ళైతే ఈ కన్స్ట్రక్షన్ ఇక్కడ కట్టుకున్నారండి.
సో ఇంకా ఇది వచ్చేసి రాయల్కి సంబంధించిన వాళ్ళు సెక్యూరిటీ పర్పస్ పీపుల్ ఉంటారు కదా, అంటే ఈ మనం చూసిన ఆర్మరీకి సంబంధించిన ఆఫీసర్స్ వాళ్ళంతా ఉండే ఏరియా అండి. అంటే ఎవరెవరు ఎంతెంత ఆర్మరీ బయటికి తీసుకుపోతున్నారు, ఏమేమి ఆర్మరీ బయటికి తీసుకుపోతున్నారని లెక్క పద్ధతులు రాసుకుంటారు కదా, దానికి సంబంధించిన ఆఫీసర్స్ ఉండే ఏరియా అండి అది. సో అంతేనండి, ఇక్కడతో ఈ గోల్కొండ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలాగుందండి కింగ్స్ రాయల్ ఏరియా? ఆ వినిపించే గోడలు, ఒక మూల మాట్లాడితే ఇంకో మూలలో వినిపించే గోడలు, అలాగే కింగ్స్ బెడ్రూమ్, కింగ్స్ సీటింగ్ ఏరియా, అలాగే క్వీన్స్ డ్యాన్సింగ్ ఏరియా, ఇవన్నీ చాలా బాగున్నాయి కదా గోల్కొండలో. ఇంకా ఇప్పటికీ తెలియని కొన్ని రహస్యాలు ఈ గోల్కొండలో ఇంకా చాలా ఉన్నాయండి. అది గోల్కొండ తనలో తానే రహస్యంగా దాచిపెట్టిందనమాట. అవన్నీ తెలియాలంటే మనము హిస్టరీలోకి వెళ్ళాలి. ఇక్కడ గైడ్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఓవరాల్ హిస్టరీ ఎవ్వరికీ తెలియదండి, ఎందుకంటే వాళ్ళేం 500 ఇయర్స్ వెనక్కి వెళ్ళి మనకైతే చెప్పట్లేదు కదా. ఎవరో స్కాలర్స్ రాసిన బుక్లో ఉన్నవే చదివి అండ్ తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏవైతే ప్రధానంగా చెప్పాలో వాటిని మాత్రమే వాళ్ళు ప్రధానంగా చెప్తూ వచ్చారు అప్పటి నుంచి ఇప్పటిదాకా. సో అవే నేను మీకు చూపించాను, మీకు కూడా చెప్పాను. సో ఇంకేముందండి, గోల్కొండ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి సిటీలో మనము చార్మినార్కి వెళ్ళాలి. చార్మినార్ ఇంకంతా నైట్ లైఫ్ చాలా బాగుంటుంది అన్నమాట. సరే ఇంకా మిగతా వీడియో అంతా మనం ఇక్కడికైనా వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం అయితే నేను ఈ వీడియోని అయితే ఏం చేస్తున్నా, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని అల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి. చాచా, బాయ్ బాయ్, సి యూ, సయోనారా. Thank you.